నువ్వే గెలిచావు ఛత్రపతి. నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను. ఎంత మారిపోయానో తెలుసా? ఒక కోన్ కిస్కాకాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది. తట్టుకోలేకపోయాను. చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను. అందుకే వాడికి స్పాట్ పెట్టేశాను. అమ్మా కొడుకు ఇద్దరూ కలిసి కాళీమాత గుడికి వెళ్లారు. సరిగ్గా 11 గంటలకు బాంబ్ పేలేటట్టు ప్లాన్ చేశాను. అరే సాలే, బీహార్ కాశే వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది, వెనక్కి పోదు. ఛత్రపతి, కాళీ గుడి అని చెప్పానా? తప్పురా భయ్, రామాద్రి గుడి. హలో అబ్బా, కాళీ గుడి రామాద్రి గుడి ఏం పేరులరా, కన్ఫ్యూషన్. అది రంగనాథ స్వామి గుడి. ఇది మాత్రం పక్క. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. బిహారీ నమస్తే మాజీ. ఇతని కృషి వల్లే టెండర్లన్నీ మనకే దక్కాయి. ఇతను మన శ్రేయోభిలాషే కాదు, నాకు అన్న, నీకు పెద్ద కొడుకు లాంటి వాడు. చల్లగా ఉండయ్యా. నీకిప్పుడు మళ్ళీ 2 కొడుకులమ్మా. అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక 1 కంపెనీ అయిపోతుందమ్మా. సంతోషంగా ఉంది బాబు, మీ వల్ల మరో 10 మంది బతకాలి. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు. నైనే మాజీ, ఆ భయం లేదు. కత్తి లాంటి నా తమ్ముడు, కవచంలా మీరు నా పక్కనుంటే నన్ను ఎదిరించే దమ్ము ఎవడుకుంటుంది చెప్పండి మాజీ. ఏంటి ఇలా వచ్చావు? సొంత ఇల్లు, ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు, చాలు కదా? రాజ్బిహారీతో చేతులు కలపడం ఎందుకు? ఏ, నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా? అయితే నాకేంటి? నా గురించి కాదు, జనం గురించి. ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు, మళ్ళీ వాడు వస్తే చావని. ఆ జనంలో నేను లేనే. నీకు వాడి సంగతి తెలియదు. అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు. నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం. అమ్మని చంపేస్తాడ్రా? చంపని, చచ్చేది మా అమ్మ, నీ అమ్మ కాదు. అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు. తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మ తీసుకురండి. ఎలక్ట్రిక్ మెషిన్ లేయించు, కావాల్సిన ఏర్పాట్లు చూడు. 24 అవర్స్ సెక్యూరిటీ ఉండాలి. విన్సెంట్, సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకున్నాను.
నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సెంట్రల్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు. నాకు ఇదొక్కటే తెలుసు. అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి. ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు? బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి. వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం. వాడిక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. బాబు, భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు. ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాలటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. వాడిని ఏం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. భోజనం ఏర్పాటు చూడు. భోజనం శివ, వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తులతో. శివ, నా సంగతి సరే గాని నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో పాపం, అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం. నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను. ఆ సాంబార్లో కలిపారేమో. దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆవకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా? నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం. మనల్ని మేపలేక వాళ్ళే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు, ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా. ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా? అడుగు. గొప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కారా కిళ్ళి, మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గడి.